హాయ్ హలో నమస్తే. ఆర్జీవి నిజంగా వింత వింత సినిమాలతోనే ఈ మధ్య ఆయన తీసే సినిమాలు ఎక్కడ కూడా ఆదరణ లేవు, అటు పక్కన కలెక్షన్స్ లేవు, ఏమీ లేవు, అది అందరికీ తెలిసిందే. అయితే వ్యూహంతో ఎవరికి వ్యూహం అయిపోతున్నాడు లేదా ఎవరు వ్యూహంలో ఆయన పడ్డాడు అనేటువంటి చర్చే బాగా నడుస్తుందని చెప్పుకోవాలి. ఒకప్పట్లో టాలీవుడ్ బాగా వెళ్ళాడు, దాని తర్వాత బాలీవుడ్ని వెళ్ళాడు, ఇక నెక్స్ట్ హాలీవుడ్డే అనుకున్నటువంటి టైంలో నిజంగా ప్యాకేజ్కి ప్యాకేజ్ స్టార్ ఎవరు అంటే ఖచ్చితంగా ఆర్జీవి అనే చెప్పుకోవాలి. ఇలాంటి సందర్భంలో వ్యూహానికి భారీ షాక్ అంటూ ఒక పెద్ద వార్తే బయటికి విడుదలైంది. అది నిజంగా ఏంటి, ఆ విశేషాలు ఏందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. సార్, ఆర్జీవిని ఒక వింత జీవి అంటుంటాడు. అలానే ఈ మధ్యకాలం ఆయన చూస్తుంటే నిజంగా కమీడియన్ కేఏ పాల్ లాగా చూసి నవ్వాల్సి వస్తుంది ఆయన చూస్తే. అంటే ఆయన చేసేటువంటి పనులు కావచ్చు, అవి కావచ్చు. ఒకప్పుడు టాలీవుడ్లో భయంకరమైన శివ ఇలాంటి సినిమాలు అన్నీ చూసి క్షణం అలాంటి సినిమాలు అన్నీ కూడా భారీ హిట్లు. అలాంటిది సర్కారు ఇలాంటి సినిమాలు తీసిన అతన్ని ఆర్జీవిని ఇలా చూస్తారనుకున్నాం. ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు ఆయన చూసుంటారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అంటే అన్ని గుడ్లు చూశాడు కాబట్టి ఆయన గాడిద గుడ్డు మీద కూడా ఒక సినిమా చేస్తాడు, అర్థమైందండి. దాని మీద కూడా సినిమా చేసే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆర్జీవి గారికి ఉన్న కెపాసిటీ చెప్పాలంటే టాలీవుడ్, మీరు అన్నారు బాలీవుడ్, హాలీవుడ్, అన్ని వుడ్లు చూసిన వాళ్ళ వ్యక్తికి గాడిద గుడ్డి మీద సినిమా చేయడం అని చాలా ఈజీ. గతంలో ఏంటంటే ఒక రంగారావు అని ఒక డైరెక్టర్ ఉండేవాడండి, ఇప్పుడు 20 ఏళ్ల క్రితం దాదాపు. ఆయన అనేవాడు సినిమా తీయటం ఏముందండి, అది బ్రహ్మ విద్య, మార్కెట్కి వెళ్ళి వంకాయలు కొనుక్కొచ్చినంత ఈజీ సినిమా తీయడం. అట్టాకి తీసేవాడు ఆయన, చిన్న చిన్న బడ్జెట్తో సినిమాలు తీసిపోయారు, ఊరికి టప్పన అయిపోయాయి సినిమా. మరి ఆర్జీవి రంగీలా లాంటి సినిమాలు చేసిన ఆర్జీవి ఇప్పుడు సులభంగా సినిమాలు చేసేస్తున్నాడు. నాకు ఆ రంగారావు గారు గుర్తొస్తున్నారు. అంటే అసలు నిజం చెప్పాలంటే ఆర్జీవి స్థాయి ఎక్కడ, రంగారావు స్థాయి ఎక్కడ? వంకాయలు కొనుక్కొచ్చిన ఈజీగా సినిమాలు తీసే స్థాయికి ఆర్జీవి గారు మారడం అనేది నాకు నచ్చల. శివ లాంటి నేను సినిమా చూసిన తర్వాత శివ కానీ గాయం కానీ అసలు ఏం ఆర్జీవి అనుకునేవాడిని. చివరికి ఆయన ఓ జీవిగా మారిపోతారని, విగత జీవి, ఆర్జీవిలోని విగత జీవి కూడా ఉంటుంది. డైరెక్టర్ ఆయనలో చచ్చిపోయాడు, డైరెక్టర్ విగత జీవి అయిపోయాడు, ఆయనకి ఆయనలో క్రియేటర్ చనిపోయాడండి. అంటే మీరు అన్నారు కదా ఈ ఏంటంటే కలెక్షన్స్ ఆయనకు కలెక్షన్స్ వచ్చే చాలనుకునే పరిస్థితి వచ్చేసింది. అట్లాంటిది ఈ వ్యూహం అనే సినిమా ఆయన తప్ప చేయడం కరెక్టా అనే దాని గురించి నేను మాట్లాడను. కానీ మీరు సెన్సార్ వాళ్ళ గురించి వీళ్ళు అబ్జెక్ట్ చేశారంటున్నారు కాబట్టి సెన్సార్ సభ్యులు ఇది వీక్షించి సాధారణంగా ఏంటంటే ఒకప్పుడైతే ఇలాంటి అబ్జెక్షన్స్ పెద్దగా వచ్చేవి కాదు కూడా. అది ఎందుకు అబ్జెక్ట్ రివైజింగ్ కమిటీకి దాసరి కిరణ్ కుమార్ అప్లై చేశారనేది లేటెస్ట్ సమాచారం. రివిజన్ కమిటీ అంటారు దాన్ని. ఆ రివిజన్ కమిటీకి వాళ్ళు చేసి మళ్ళీ చూడమంటారు. అందుకని మమ్మల్ని ఉద్దేశించి వ్యక్తిగతంగా ద్వేషాలతో ఉందని వాళ్ళు ఫీల్ అయ్యారు సభ్యులు. రాజకీయంగా ప్రత్యేక బురద చల్లడానికి ఉపయోగించుకున్న సినిమా మాధ్యమాన్ని అనేది వాళ్ళు ఉద్దేశంగా చూసి అబ్జెక్ట్ చేశారు. అందువల్లే ఒక చెప్పాలని ఒక షాక్ ఆయనకి. అయితే గతంలో కూడా మనం చూసాం ఆర్జీవి తీసిన కొన్ని సినిమాలకి సరైనటువంటి యొక్క సర్టిఫికెట్స్ లేకపోవడం, లేదంటే అనుమతులు లేకపోవడం, పర్మిషన్స్ లేకపోవడం వల్ల ఆయన ఏం చేశారంటే అంతకుముందు ఒక సినిమా తీశారు, జిఎస్టీ సంథింగ్ ఏదో సినిమా తీసి దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారు ఆయన. సో దీన్ని ఎంతవరకు ఆయన ఈ సినిమాను కూడా అలా తీసుకెళ్తే పరిస్థితి ఏంటంటారు? అసలు ఒకటండి, ఎప్పుడైనా బురద జల్లే సినిమాలు చూడటం జనంలో మానేశారండి. ఈ రాజకీయాల పరంగా సినిమాలతో బురద జల్లే ప్రయత్నాలు ఎప్పుడో మొదలైనవి. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి మీద కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు. మండలాధీశుడని సినిమా తీశారు, నా పిలిపే ప్రపంచం తీశారు, గండిపేట రహస్యం అని ఒక సినిమా తీశారు. ఇది బురద జల్లే ప్రయత్నాలే. ఇటు ఎప్పుడు తెలుగుదేశం పరంగా అలాంటి బురద జల్లే ప్రయత్నాలు జరగలే అసలు. కానీ ఇటు పక్కన మాత్రం ఎన్టీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలతో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు కూడా చెప్పాలంటే. వీళ్ళు ఏంటంటే తిప్పి కొట్టడానికి ఇప్పుడు వాళ్ళు ఒక చెంప కొడితే గాంధీ గారు ఏమన్నారు, ఇంకో చెంప చూపించమనే మాట గాంధీ గారు వాడారు. అదే అనుకుంటున్నారా మరి వీళ్ళేంటో, వీళ్ళు అలాంటి ప్రయత్నాల జోలికి వెళ్ళట్లా. ఇప్పుడు వాళ్ళు యాత్ర సక్సెస్ అయిందని యాత్ర 2 తీస్తున్నారో, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు కానీ వీళ్ళు చేయట్లా. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మొన్న మధ్యన స్కంద సినిమా వచ్చింది, అది కొంత పొలిటికల్ టచ్ ఉన్న మూవీగా చెప్తారు, కమర్షియల్ మూవీస్ అంటారు వాటిని. ఇప్పుడు మనం చెప్పకుండా సినిమాకి ముందే ఒక చెప్తాం, ఇందులోని పాత్రలు ప్రదేశాలు కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి చేసినవి కాదు వేస్తాం. అది వేసినా కానీ సంసార సభ్యులు ఫీల్ అయితే ఇది వాళ్ళని ఉద్దేశించి చేశారు ఫీల్ అయితే ఆపొచ్చు. కానీ కొన్ని కొన్ని సినిమాలు అయితే బయటకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన కమిటీ వేస్తారు ఇది మేము ఉద్దేశం చేయలేదంటారు మళ్ళీ అన్నీ మామూలు అయిపోతాయి. ఇవాళ ఒక ప్రోడక్ట్ బయట రావడం పెద్ద కష్టమేం కాదండి, మీరు ఏది తీసినా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి షాకులు ఆర్జీవికి ఎన్నోసార్లు ఎదురైనాయి. ఆయన వీటిని షాకులు కూడా అనుకోడు. ఆయన ఇప్పుడు ఆయన ఏ కావాలంటే ఇలా దులుపుకుంటాడు, మళ్ళీ ఆయన మొదలుపెట్టి దానికి ఒక మార్గాలు ఆలోచిస్తాడు. అదేంటంటే అది ఒక ఆ జీవి అంతే, ఆయన అలా ఆలోచిస్తూ ఉంటారు. అది ఆయనకి ఆర్జీవి అనే పేరు మరి ఎట్లా స్థిరపడిందో తెలియదు కానీ నిజంగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ, ఆయనలో గోపాల్ ఉన్నాడు, రాముడు ఉన్నాడు, మరి జనం కర్మ కొద్దీ వర్మ కూడా ఉన్నాడు. మరి ఇట్లాంటి అంటే మనం ఆయన కించపరచడం ఆయన విమర్శించడం ఉద్దేశం కాదు, కానీ ఆయనలో ఉన్న క్రియేటర్ని ఆయన చంపుకుంటున్నాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయనలో మంచి నేను అసలు ఆయన సినిమాలు వస్తే మామూలుగా వీళ్ళు వర్మ స్కూల్ అనే వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు కృష్ణవంశీ కానీ ఇట్లాంటి చాలా వర్మ స్కూల్ నుంచి వచ్చిన సురేష్ వర్మ ఎవరు ఉండేవాడు అండి, రాజమౌళి గారు కూడా అక్కడి నుంచి, సుకుమార్ చాలా మంది ఆ వర్మ స్కూల్ వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అప్పట్లో. వర్మ స్కూల్ అని పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ వర్మ స్కూల్ అనేవాళ్ళు అండి. వాళ్ళు కూడా ఒక పర్టికులర్గా నాకు కృష్ణవంశీ గారు గులాబీ సినిమా చాలా ఇష్టం, కృష్ణవంశీ సినిమాలో అప్పట్లో వెళ్ళేవాడిని. మరి వీళ్ళలో ఉన్న క్రియేటర్స్ ఎందుకు ఇట్లా ఇదైపోయారో, ఆ క్రియేటివిటీ ఏమైపోయింది, ఇది నాకు ఎప్పటికీ అర్థం కావట్లా. అలాంటిప్పుడు కొంతమంది శంకర్ కానీ లేదా రాజమౌళి కానీ ఎలా ఎదుగుతున్నారు? మరి వర్మ ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి, చెప్పాలంటే బాలీవుడ్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా మార్చగల కెపాసిటీ ఉన్న వ్యక్తి, ఆయన ఎందుకు రక్త చరిత్రలోనూ ఈ చరిత్రలు రాసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఈ బెజవాడ సినిమా మళ్ళీ వర్మ బాలీవుడ్ నుంచి బెజవాడ స్థాయికి ఆయన ఆ ఇమేజ్ని ఎందుకు దిగదాచుకున్నాడు, ఎక్కడ తేడా వచ్చింది ఏమిటి అనేది ఎవరికి అర్థం కాదు. అయితే ఆర్జీవి తీసే సినిమాలకు సంబంధించి చూస్తే ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఒక పార్టీకి సంబంధించి ప్యాకేజ్ తీసుకొని మిగతా వాళ్ళ మీద ఎలాగ బురద జల్లాలి అనేటువంటి క్యారెక్టర్లలో ఉన్న పాత్రల్ని సేమ్ అదే విధంగా తీసుకొచ్చి పెట్టేటువంటి దాంట్లో ఆర్జీవి. మరి ఇప్పుడు సంసార సభ్యులు అభ్యంతరం చెప్పారు అంతే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ తదనంతర పరిణామాలు, ఇవే వీటితో వ్యూహం ఉందని మనకి ఆ ట్రైలర్ చూస్తేనే వాటి చూస్తే అర్థమైపోతుంది. దీంట్లో క్లియర్ కట్గా ఇది వాడు మనకి ఇంటికి ఇచ్చినా కానీ ఇది ఎవరిని ఉద్దేశం తీసింది కాదు, ఈ కల్పిత పాత్రలు అని చెప్పినా కానీ ఎవరు నమ్మరు అవి. అర్థమైందా? కాబట్టి అప్పుడు కూడా గతంలో కూడా ఇట్లా చరిత్రను వక్రీకరించకూడదండి. ఎవరు చేసినా చరిత్రను వక్రీకరించి బురద చల్లే ప్రయత్నం అనేది మీడియాతో చేయకూడదు. ముఖ్యంగా సినిమా మాధ్యమంతో చరిత్రని వక్రీకరించి తీయడం అనేది నిజంగా అది ఒక దౌర్భాగ్యం అని చెప్పాలి. జనాలకి ఏంటంటే అసలు చరిత్ర జనాలకు తెలుసు, తెలిసినప్పుడు వక్రీకరించి ఎలా తీయటం? ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చి నన్ను తీయమంటే కూడా నేను తీయనండి. చరిత్ర ఎప్పుడు చరిత్రలాగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు సినిమా ఉంది, దాని మీద బయట విమర్శలు చాలా వస్తున్నాయి. ఒక దొంగ వ్యక్తిని రాబిన్ హుడ్ లాగా హీరోగా ఎలా చిత్రీకరిస్తారనే వాళ్ళు చాలామంది నా దగ్గర అన్నారు కూడా. అందువల్ల ఆ సినిమా ఫెయిల్ అయిందనే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అందుకని ఎప్పుడు చరిత్ర వక్రీకరించకూడదు, లేకపోతే చరిత్రను చెప్పకూడదు. చరిత్రను రిఫ్లెక్ట్ చేసేలా కాకుండా నువ్వు పాత్రను వాడుకోండి, లేకపోతే ఇంకోటి చేయండి. కానీ ఒకే సినిమాలో మొత్తం గుదిగుచ్చేసి మొత్తం కల్పితంగా పెట్టి నిజంగా ఇది జరిగిందేమో అని జనం భ్రమింప చేయటం, జనం మైండ్ సెట్ని మార్చడం అనేది సినిమా మాధ్యమంతో కరెక్ట్ కాదేమోనని నా అభిప్రాయం. ఓకే. అయితే ఆర్జీవి తీసిన సినిమాలన్నీ కూడా ఈ అంటే ఈ టైంలో ఎలా ఉందో అనేది అందరికీ తెలిసింది. అయితే మొత్తానికి చెప్తుంది ఏంటంటే అక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక ప్యాకేజ్ వల్లే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఎందుకు అంటే ఆయనకి ఫైనాన్షియల్లీ చాలా పూర్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో అందుకని అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి కొంత ఆపణ హస్తం కలిగింది అని చెప్పేసి అంటున్నారు. దాని మీద ఏమంటారు? ఇట్లాంటి సినిమా చేస్తారంటేనే క్లియర్గా అర్థమవుతుంది కదండి. దీనికి ప్రత్యేకమైన సాక్ష్యాలు ఏం అవసరం లేదు ఇట్లాంటి వాటికి. ఆయన ఈ సినిమాని అందుకే ఆయనే చెప్తాడు, నేను ప్యాకేజ్ తీసుకున్నాను చేస్తానని చెప్తాడు ఆయన. అక్కడ మీరు ఆయన అడిగినది చెప్తాడు. ఇప్పుడు ఎవరో చెప్పక్కర్లేదు, మనం చెప్తే ఆయన కోపడతారని కోక్కర్లేదు, ఆయన హ్యాపీగా ఉంటాడు. ఆయన మీడియాని ఎలా ఇప్పుడు డిస్కషన్ చేసుకోవడం కూడా ఆ సినిమాకి పబ్లిసిటీ చెప్పాలంటే ఇప్పుడు మనం చేసే డిస్కషన్ కూడా పబ్లిసిటీ కింద అనుకుంటాడు ఆయన. అట్లాగే అనుకుంటాడు ఆయన, ఏం ఫీల్ అవ్వడు. మీరు అనుకుంటున్నారా? పొరపాటు కూడా ఫీల్ అవ్వడు ఆయన. కాకపోతే ఏంటంటే ఆయనకి కావాల్సిన డబ్బులండి. అది ఏ రూపంలో వస్తే ఏంటి ఎలా వస్తే ఏంటి ఆయన తక్కువ రోజుల్లో మీకు అప్పుడప్పుడు నాకు 10 రోజులు నా బడ్జెట్ ఇది, నాకు ఈ 10 రోజుల్లో నాకు సినిమా చేసి పెట్టమని చేసి పెడతాడు. ఏం అక్కడ ఐఫోన్ తీసుకెళ్ళి మీకు చేసి ఇచ్చేసి చేస్తాను నేను. ఆయన దగ్గర అంత నెట్వర్క్ ఉంది, అంత స్టామినా ఉంది, ఇది ఆ పటిమ ఉంది ఆయన దగ్గర. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆ నైపుణ్యాన్ని ఆ స్టామినాని ఓ ప్యాన్ ఇండియా సినిమా తయారు చేయడానికి ఉపయోగించుకుంటే మళ్ళీ ఒక పాత వర్మ కదా కనిపిస్తాడు కదా అనేది నాలాంటి వాళ్ళు చెప్పే మాట. అయితే ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తలు ఏంటంటే ఇక పైన వర్మ బాలీవుడ్లోకి వెళ్ళలేడు. ఎందుకు అంటే ఆయన తీసుకున్న అప్పులంతా కూడా ముంబై మాఫియా దగ్గర తీసుకున్నాడు కాబట్టి కనిపిస్తే అక్కడ ప్రమాదం కాబట్టి అక్కడ వదులుకొని ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చి సెటిల్ అయిపోయాడు. ఇక్కడ ఉన్న చిన్న చెత్త తీసుకొని ఆయన ఇప్పుడు జీవనం గడుపుతున్నారని చెప్పేసి అంటున్నారు కొంతమంది సినీ వర్గాలు. ఎన్నాళ్ళు ఇలా ఇప్పుడు ఒకసారి తెప్పించుకోవచ్చండి, ఒక ప్యాకేజ్ రావచ్చు, 2 ప్యాకేజీలు వస్తాయి. ఎలక్షన్ అనుకోండి 2 ప్యాకేజీలు వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం కూడా మారితే అప్పుడే ప్యాకేజ్ కదా. ఆయన ఏమంటాడు, ఇప్పుడు అవసరమైతే మీకు ప్యాకేజ్ కాబట్టి వేరే వాళ్ళ ప్రతిపక్షాలను కూడా అడుగుతాడు. అవసరమైతే మీకేమైనా కావాలా, మీరు అమౌంట్ ఇవ్వండి, నా బడ్జెట్ ఇది చేసి పెడతా అంటాడు. నో డౌట్ అక్కడ ఆయన మీరు అన్న అప్పులు ఉంటాయి అంటున్నారు కదా, అప్పులు కట్టుకోవడానికి వడ్డీ కట్టుకోవడానికో ఈ ఉపయోగపడతాయి కదా. అప్పు మొత్తం కట్టకపోయినా వడ్డీ కట్టుకోవడానికి ఒక నెల వడ్డీకైనా కొంత డబ్బు వచ్చినా సినిమా చేస్తాడు ఆయన. అందులో అనుమానం ఏం లేదు. సో మొత్తానికి ఈ వ్యూహం ఎవరిది అనుకోవచ్చు, వ్యూహం ఫలించలేదన్నట్టు ఇప్పుడు అర్థమైపోయింది ఏదైతే సెన్సార్ బోర్డు ఇచ్చిన దానివల్ల. సో అనవసరమైన వ్యూహం అనుకోవచ్చు దీన్ని. ఈ వ్యూహం బెడిసి కొట్టిందని ఇప్పుడు సెన్సార్ సభ్యులు అబ్జెక్ట్ చేయడం, బెడిసి కొట్టడం అనుకుంటున్నారు. ఆయన బెడిసి కొట్టలేదని అనుకుంటాడు, మళ్ళీ దానికి వేరే ప్లాట్ఫామ్ ఎత్తుకోవటము, డైరెక్ట్ ఓటీలో రిలీజ్ చేసుకోవటము ఆయనకుండే మార్గాలు ఆయనకు ఉంటాయి. మీకు నాకు మనకు ఆ థాట్ రాదు. ఏవో ఇలా కూడా చేయొచ్చు అని గతంలో మీరు జిఎస్టీలో చెప్పారు. ఆయన ఈ దీనికి కూడా అంతే. కాబట్టి ఇప్పుడు రివిజన్ కమిటీకి అప్లై చేశారు, లేదా ఇంకో కమిటీ చేస్తారు. అర్థమైందా? అవసరమైతే దీన్ని ఇంకో భాషలో తీసి అక్కడి నుంచి సెన్సార్ వేరే చోట నుంచి సెన్సార్ కూడా తెచ్చుకుంటారు. అవసరమైతే ఆ భాష సినిమాని తెచ్చుకో కెపాసిటీ ఆయనకు ఉంది. అర్థమైందండి? ఇది హిందీలో తీసిన సినిమా అసలు ఆయన అక్కడ హిందీలో మేక్ చేసి మీకు అక్కడ మళ్ళీ వర్మగారికి నేనేదో ఆలోచన ఇస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు హిందీ సినిమా అని చెప్పి వాళ్ళకి చూపించనుకోండి, వాళ్ళకి తెలియదు కదా ఇది జరిగిందంతా, వాళ్ళు ఇచ్చేస్తారు. ఇట్లాంటివి ఉంటాయి అన్నీ. సరే, అయితే ఇప్పుడు నట్టి కుమార్ కూడా దీని మీద స్పందించి వ్యూహానికి సంబంధించిన ఎవరైతే సెన్సార్ బోర్డులలో జీవిత రాజశేఖర్ వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి, అదిగాక వీళ్ళిద్దరు కూడా వైసీపీకి సంబంధించిన పార్టీలో ఒక కీలక పాత్ర వహిస్తున్నారు కాబట్టి వీళ్ళు సెన్సార్ ఏదైనా నడవదు అన్నట్టు ఒకటి. దాంతోపాటే దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వైసీపీ పార్టీలో, అదిగాక టీటీడీకి సంబంధించినటువంటి దాంట్లో బాధ్యత తీసుకున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని సెన్సార్ బోర్డు నుంచి చాలా సునాయాసంగా తీసుకెళ్ళిపోవాలనేది ఒత్తిడిలో మాత్రం ఉన్నాయని చెప్పేసి అంటూ వస్తున్నారు నటి కుమార్ గారు. సో అందుకనే దీనికి ఒక భారీ షాక్ ఇచ్చారు వ్యూహానికి అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రివిజన్ కమిటీకి అప్లై చేశారు కదా, సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అక్కడ కూడా జీవిత రాజశేఖర్ నుంచి వాళ్ళకి ఒత్తిడి వచ్చింది, ఆ సభ్యులు కూడా అనే మాట కూడా ఆయన వాడారు. ఇప్పుడు రివిజన్ కమిటీలో ఆవిడ ఉన్నారు జీవిత రాజశేఖర్. పైగా జీవిత రాజశేఖర్ కానీ గతంలో దయ్యం అనే సినిమాకి వీళ్ళు వర్మతో చేశారు సినిమా. వర్మకి వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనే మాట నటి కుమారు ఎలిగేట్ చేశారు, ఆరోపణ చేశారు. కాబట్టి దాసరి కిరణ్ కుమారు పార్టీ మెంబరు, పార్టీ కీలక వ్యక్తి, తర్వాత జీవిత రాజశేఖర్ కూడా పార్టీ వ్యక్తి. కాబట్టి రిజన్ కమిటీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని మినహాయించి మీరు చేయించాలి అనేది నటి కుమార్ గారి డిమాండ్. ఎందుకంటే ఆ వ్యూహం అనే సినిమాలో ప్రముఖ రాజకీయ నాయకుల కేంద్రంలో సోనియా గాంధీ గారు, లేకపోతే మన్మోహన్ సింగ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ సినిమాలో పాత్రధారులుగానే. కానీ మరి ఖచ్చితమైన అది అందులో మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కదా ఎవరెవరు ఇందులో ఉన్నారో. పైగా ఏంటంటే వాళ్ళని పోలిన వ్యక్తులనే పట్టుకొచ్చి చేయటం అనేది అది ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయాల్సిన అంశమే. అయితే ఇక్కడ ఈ పాయింట్లలో చాలా కీలకమైన పాయింట్ అయితే ఒకటి మనకు ప్రెస్ చేసి మరి చెప్పారు. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక స్థితిలో ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో ఇలాంటి అంటే అదిగాక ఎవరో పేర్లు పెట్టి కాకుండా అలానే పక్కాగా ఉండేటువంటి ఒక మనుషుల్ని తీసుకొని చేయించడం ద్వారా ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది. అది కాక ఇక్కడ ఏంటంటే ఏపీలో మనకి ఇప్పుడు సినిమా ఏపీకి సంబంధించి అయితే మనకి ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కోడ్ రాకపోవచ్చు, కానీ ఈ ప్రభావం తెలంగాణ పైన మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఆయన దాన్ని స్పష్టంగా చెప్పారు. అది 100% వాస్తవమే. నటి కుమార్ గారి మాటల్లో 100% నిజం ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ వర్తిస్తున్నప్పుడు అసలు ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రభావం ఇక్కడ తెలంగాణ మీద కూడా చాలా ఉంది. ఎందుకంటే తెలంగాణలో కూడా అక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఏళ్ళ తరపు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. పైగా ఈ ఎన్నికల మీద ఆ సినిమా ప్రభావం కూడా ఉండే ఇప్పుడు కొంతమంది ఓటర్ల మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది కదా. అంతేందుకు నిన్న బాబు గారు రిలీజ్ అయిన తర్వాత బేగంపేట నుంచి ఇంటికి రావడం 5 గంటలు ఆయనేమి ర్యాలీ పెట్టుకోవాలా, ఏదో అనుకుంటున్నారు కానీ అట్లా చేశారు కానీ ఆయనేమి పెట్టుకోవాలా. వచ్చేస్తున్నారు, వచ్చేస్తే ఆయన మాత్రం ఏం చేస్తారు, గచ్చిబౌలి స్టేడియం మొత్తం నిండిపోయింది కదా సార్. అవును, ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి 100% నటికుమార్ గారి వాదనలో నిజం ఉందండి. అది కాబట్టి అవన్నీ ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి కూడా దీన్ని తీసుకెళ్ళి దీని మీద వాళ్ళు చర్య తీసుకుంటే బెటర్ నాకు తెలిసి. సో చూద్దాం సార్, మొత్తానికి వ్యూహం మాత్రం బెడి కొట్టినట్టే కనిపిస్తుంది. చూద్దాం, సెన్సార్ బోర్డు కాకుండా ఇంకా ఇది పెట్టారు కాబట్టి దాని నుంచి ఎటువంటి అనుమతులు వస్తాయో చూద్దామని. సో ఇదండి మొత్తానికి ఆర్జీవి వ్యూహం అని అనుకుంటున్నాడు, కానీ ఈ వ్యూహం మాత్రం బెడిసి కొట్టినట్టే కనిపిస్తుంది. చూద్దాం మరి మొత్తానికి ఏమవుతుందో. థ్యాంక్ యూ.